అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. హాయ్ హలో అని అనకుండా ఒక ముస్లిం ఇంకొక ముస్లిం తోటి అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు అని చెప్తారు. దీనికి ఎదురుగా ఉన్నటువంటి ముస్లిం వాలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు అని వా అనేటటువంటిది యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా మీపైన మాపైన కరుణ చూపించాలి, కరుణించాలి, కటాక్షించాలి, ప్రేమ చూపించాలి, మరియు మీ తప్పులను మా తప్పులను క్షమించాలి, మీకు మాకు అన్ని వేళలా అన్ని విషయాల్లో సహాయం చేయాలి, మన పాపాలను క్షమించాలి, మనకి అన్ని విధాలుగా సహాయపడాలి, మనకి స్వర్గం యొక్క భాగ్యాన్ని ప్రసాదించాలి, మరియు మీ ప్రార్థనలు మా ప్రార్థనలు కూడా అల్లాహ్ స్వీకరించాలి, ఇలా అనేక విషయాలతో కూడినటువంటి ఒక దువా, ఒక ప్రార్థన అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు అని అంటే అనుకున్నట్లయితే అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు, దీనికి సమాధానం వాలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఇకపోతే ముస్లింలు ఏదైనా చదివేటప్పుడు ఔజు బిల్లాహి మినిష్ షైతాని రజీమ్ అని చదువుతూ ఉంటారు. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, శాపగ్రస్తుడు అయినటువంటి సైతాన్ బారి నుంచి, ఇబ్లీస్ అనబడే లూసిఫర్ బారి నుంచి, వారి యొక్క సైన్యం నుంచి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను అని దీని యొక్క అర్థం. మరియు బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అని కూడా ముస్లింలు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు చెప్తూ ఉంటారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అంటే నేను అల్లా యొక్క పేరుతోటి, అల్లా యొక్క నామముతోటి ఈ యొక్క పనిని ప్రారంభిస్తూ ఉన్నాను అని దీని యొక్క అర్థం అన్నమాట. మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలిపిన శాంతి సౌఖ్యాలు కురిపించమని, సృష్టికర్త అల్లాని మనందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇహ పరలోకాలలో కూడా ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను అన్ని వేళలా కూడా మనకి సహాయపడాలని నేను ఆ యొక్క సృష్టికర్త అన్నల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.